हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू क्षत्रिय वंटलु ई रोज़ मनम रेंडु ऐटम्स चेसुकोबोतुन्नामंडी रेंडु राइस ऐटम्स ओकटी आंध्र स्पेशल रेंडोदी हैदराबाद मोगलाई निजाम स्पेशल रेंडु बिर्यानीलंडी अंटे आंध्रलो मनम दीन्नि पलाव अंटाम इक्कड बिर्यानी अंटाम सो ఇవి రెండు మీరు సైమల్టేనియస్గా ఒక్కసారి చూడటం ద్వారా మీకు ఆ డిఫరెన్స్ ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ మనం నాటుకోడితో రాజుల నాటుకోడి పలావ్, ఇది నా సీక్రెట్ రెసిపీ అండి, నా స్పెషల్ రెసిపీ. మీకు యూట్యూబ్లో ఎక్కడ మీడియాలో ఈ రెసిపీ దొరకదండి. ఆ ప్రాపర్ అథెంటిక్ ఆంధ్ర టిపికల్ స్పైసీ పలావ్ అండి. ఎలా చేయాలో ఈ రెసిపీలో మీకు చాలా ఈజీగా ఇంట్లో చక్కగా మీరు చేసుకోవచ్చు, అలా నా రెసిపీ ఉంటుందండి. రెండోది హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఈ దమ్ బిర్యానీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి. దీని గుమగుమలు ప్రపంచం అంతా పాకినీయండి, మనకందరికీ తెలిసిన విషయమే. ఇది యాక్చువల్గా దీని మేకింగ్, దమ్ బిర్యానీ మేకింగ్ కొంచెం కష్టతరంగానే ఉంటుందండి, టిపికల్ ప్రాసెసే. బట్ అది యాక్చువల్గా మీకు తెలుసు, దానికి గాడిపోయిలాగా పొయ్యి కావాలి, నిప్పులు కావాలి, దాన్ని ఆ సీల్ చేయడానికి ఆ దమ్ ప్రాసెస్ కూడా చాలా టిపికల్గా ఉంటుందండి. యాక్చువల్గా మీరు ట్రెడిషనల్ ప్రాసెస్ మీరు చూస్తే, బట్ ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడున్న మనం నూతన జీవన విధానంలో ఈ ప్రాసెస్లో మనం చేయలేము ఆ విధానం ఇంట్లో. సో సింపుల్గా మనకున్న సోర్సెస్లో, మన దగ్గర ఉన్న గిన్నెతో, మన దగ్గర ఉన్న ఆ స్టవ్తో ఎలా సింపుల్గా ఆ నెంబర్ వన్ టేస్ట్ సిటీలో ఉన్న టాప్ క్లాస్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లో చేసుకోవచ్చండి. అది నేను దాని గురించి కొంత వర్క్ చేశానండి. ఈ బిర్యానీ నేను చాలాసార్లు రెగ్యులర్గా ఇంట్లో చేశాను, చేసి చాలా సింపుల్గా ఎలా ఈ బిర్యానీ మనం ఇంట్లో తయారు చేసుకోవాలో ఒక రెసిపీ ఉందండి మన దగ్గర. ఆ రెసిపీ ఈరోజు నేను మీకు పోస్ట్ చేయబోతున్నాను. సో తప్పకుండా రెండు రెసిపీలు చూడండి, ఆ కాంట్రాస్ట్ మీరు ఫీల్ అవుతారు. సో ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్న దమ్ బిర్యానీ మటన్తో చేశానండి. ఇదొక ప్రాసెస్. చికెన్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే వెజ్ దమ్ బిర్యానీ కూడా దాని ప్రాసెస్ వేరే ఉంటుంది, ఆ మ్యారినేషన్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ, స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్ నమస్తే. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం, రాజుల నాటుకోడి పలావ్. చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి తీసుకోండి, దీనికి ఒక హాఫ్ కిలో నాటుకోడి మీరు మాంసం తీసుకుంటే హాఫ్ కిలో రైస్ తీసుకోండి. అలాగే ఈ బిర్యానీ వండటానికి ఒక పర్టికులర్ గిన్నె, ఇది బాగుంటుంది, నా దగ్గర ఉంది, మీకు చూపిద్దామని గిన్నె చూపిస్తున్నాను. అలా ఆ స్టైల్లో మీకు గిన్నె ఉంటే ఏ బిర్యానీ వండటానికైనా మనకి బాగుంటుంది. ఆ గిన్నె వేడి చేసుకోండి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయండి. నేను ఎక్కడ ఈ రెసిపీలో నూనె వాడలేదు, ఓన్లీ నెయ్యితో చేస్తున్నాను. అలాగే లవంగాలు, యాలకులు, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే బే లీవ్స్, బిర్యానీ ఆకు. నేను కొన్ని ఏదైనా ఇంగ్రీడియంట్స్ చెప్పడం మర్చిపోతే మీకు డిస్క్రిప్షన్లో టైటిల్స్లో క్లియర్గా ఉంది, చూసుకోండి. వీటిని చక్కగా నూనెలో మన నెయ్యిలో వేగనివ్వండి. ఫ్లేమ్ లోలోనే ఉంచండి, అవి లోలో వేగితేనే బాగుంటాయి. ఆ తర్వాత గసగసాలు, కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసుకోండి, చాలా మెత్తగా. గసగసాలు చక్కగా నలగాలి, పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. అలాగే మన రెగ్యులర్ ప్రాసెస్కి వచ్చేస్తే క్యాషో నట్స్ యాడ్ చేయండి. చక్కగా వేగిన తర్వాత ఒక కొంచెం ఎండిమిర్చిలు ఒక 5 యాడ్ చేయండి.
ఉల్లిపాయలు యాక్చువల్గా మీకు దొరికితే షాలెట్స్ యూజ్ చేయండి, చాలా బాగుంటాయి చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న కండిషన్స్కి బయట దొరకట్లేదు కాబట్టి నేను మామూలు ఉల్లిపాయలే యాడ్ చేశాను. కొంచెం పెద్ద స్లైసెస్ కట్ చేసుకోండి, సన్నగా కట్ చేయొద్దు. సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. ఒక హాఫ్ కిలో ఇది నాటుకోడి మాంసం. షాలెట్స్ని మీరు గాయస్ ఇది మన బిర్యానీలకి జనరల్గా బ్రౌన్గా వేపేస్తుంటారు ఉల్లిపాయలు, అలా వేపకూడదు. ఇది జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఉల్లిపాయలు, జస్ట్ బ్రౌన్ కలర్. ఆ తర్వాత చిల్లీ, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేదాకా ఏగనివ్వండి. ఆ తర్వాత ఒక 5-6 బాగా కారం ఉన్న గ్రీన్ చిల్లీస్ చక్కగా పేస్ట్ చేసుకోండి, యాడ్ చేయండి. దీంట్లో మనం ఎక్కడ ఈ బిర్యానీలో రెడ్ చిల్లీ పౌడర్ వాడడం, మన కారం అంతా ఈ గ్రీన్ చిల్లీస్ నుంచే రావాలి. అలాగే చికెన్ యాడ్ చేయండి. చక్కగా చికెన్ని ఆ మిక్స్తో కలపండి. కొంచెం పసుపు, ధనియా పౌడర్, మన కొబ్బరి గసగసాలు పేస్ట్ యాడ్ చేసేయండి. చక్కగా కలపండి. తర్వాత మన కొత్తిమీర, పుదీనా ఆకులు చక్కగా స్లైస్ చేసుకుని కట్ చేసుకుని యాడ్ చేసేయండి. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక 1/2 కప్ కర్డ్ యాడ్ చేసి చక్కగా కర్డ్ కూడా ఉడికిన తర్వాత ఒక 1/2 కిలో మన జనరల్ ఇంట్లో ఉండే సోనా మసూరి రైస్తోనే చేశాను యాడ్ చేసేయండి. యాడ్ చేసి చక్కగా మీరు రైస్ని వేగనివ్వండి, వెంటనే నీళ్లు పోసేయకండి. రైస్ని ఈ మన చికెన్ మిక్స్తో బాగా వేగాలి, కలిసి మొత్తం బాగా కలపండి. ఒక 2-3 మినిట్స్ బాగా వేగనివ్వండి రైస్ని. ఆ తర్వాత 1:1 to 2 ratio, 1/2 కిలో ఎంత రైస్ తీసుకుంటారో అంత డబుల్ వాటర్. వాటర్ యాక్చువల్గా డబుల్ మనం జనరల్గా పోసుకుంటూ ఉంటాం, కొంచెం తగ్గించి పోసుకోండి ఇందులో, ఎందుకంటే నూనె నెయ్యి ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీకు నీరు కొంచెం తగ్గించండి రెగ్యులర్ క్వాంటిటీ కన్నా. హీట్ పెట్టేయండి. తీసిన తర్వాత చక్కగా 1 టేబుల్ స్పూన్ నెయ్యితో పైన గార్నిష్ టైప్లో వేసేసేయండి నెయ్యి. మళ్ళీ మూత పెట్టేసేయండి. కంప్లీట్ కుక్ అయిపోతుంది. వీఆర్ డన్, దట్స్ ఇట్. సర్వ్ చేసేసుకోండి ప్లేట్లో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ద వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ తయారు చేద్దామా? స్టార్ట్ చేయండి. ఒక మిక్సీ జార్లో 8 to 10 పచ్చిమిరపకాయలు చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోండి. అదే జార్లో 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేసి పెట్టుకోండి, వాడుకుందామండి. ఇప్పుడు చక్కటి లేత మటన్ 1/2 కిలో కుక్కర్లో తీసుకోండి. చక్కగా లేతగా తీసుకోండి, బిర్యానీకి చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అవుతుంది యాడ్ చేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే 2 బే లీవ్స్ బిర్యానీ ఆకు అంటారు, అలా తుంచి వేసేయండి. డన్. అలాగే 3 యాలకులు, 4-5 లవంగాలు, 1 దాల్చిన చెక్క 1 ఇంచ్ పీస్ యాడ్ చేసి 50 ml వాటర్, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి, మటన్లో కూడా వాటర్ వస్తుంది. అలాగే సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ లాక్ చేసేసి చక్కగా 5 to 6 విజిల్స్ పాటు మీడియం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్. చూసారా, చక్కగా కుక్కర్ రిలీజ్ అయిపోయిందండి, గ్యాస్ రిలీజ్ అయిపోయింది. ఓపెన్ చేసేయండి. పర్ఫెక్ట్గా మటన్ 80-90% కుక్ అయిపోయి ఉంటుందండి. పర్ఫెక్ట్గా డన్. ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి ఈ మటన్ పీసెస్ రెడీగా ఉన్నాయండి, మసాలాతో. పక్కన పెట్టేసుకోండి,
ఇప్పుడు మనం మెయిన్ స్టెప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఒక గిన్నెలో 3 వంతులు వాటర్ నింపేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 బే లీవ్స్ బిర్యానీ ఆకులు, అలాగే పత్రికా పూలు అంటారు వాడుకోండి, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 1 నల్ల యాలుక, 2-3 యాలుకలు, కొంచెం స్టార్ అనాస్. ఈ మసాలాలు మ్యాక్సిమం ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని వాడుకోండి. అలాగే 2 లవంగాలు, 2 యాలుకలు, 4 యాలుకలు వేసేయండి. అలాగే కొంచెం షాహీ జీరా కంపల్సరిగా వాడుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. వాటరు కొంచెం సాల్టీగా ఉండేలా చూసుకోండి, బాగుంటుంది. అలాగే 1/2 నిమ్మచెక్క పిండేయండి, పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకొక స్టవ్ మీద బిర్యానీ ప్యాన్ పెట్టేయండి. చక్కగా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసి 4 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చూపించిన విధంగా స్లైసెస్ కట్ చేసుకోండి. మనం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోబోతున్నామండి. బిర్యానీకి, ఎస్పెషలీ దమ్ బిర్యానీకి చాలా అవసరం, కంపల్సరిగా వాడుకోండి. చక్కగా బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి, త్వరగా బ్రౌన్ ఆనియన్స్ తయారవుతాయి. మంట హై ఫ్లేమ్లో ఉంచండి. ఫ్రెండ్స్, ఈ బ్రౌన్ ఆనియన్స్ మీకు రెడీగా కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి, కావాలంటే వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకోండి, ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. 15 మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్. చక్కగా చూసారా, గోల్డెన్, డీప్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం చక్కగా ఆయిల్ సపరేట్ చేసేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ 1 గిన్నెలో తీసి పెట్టేసుకుందామండి. చక్కగా మీకు ఇప్పుడు ముద్దగా అనిపిస్తాయి, బట్ తీసి పక్కన పెట్టేయండి, 5 నిమిషాల్లో పొడి పొడిగా తయారైపోతాయి. మనం చక్కగా బిర్యానీలో వాడుకుందామండి. అలాగే అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ మంచి ఘీ యాడ్ చేయండి, కమ్మన్ నెయ్యి వాడుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీ. మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా కుక్ అవుతూ ఉండనివ్వండి, ప్రాసెస్ చేద్దాం. ఒకవైపు మన రైస్ కోసం వాటర్ బాయిల్ అవుతుందండి, అది అలా అవనివ్వండి. చక్కగా బాయిల్ వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేద్దాం. అలాగే మన కర్రీ కొంచెం బాయిల్ వస్తున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేయండి. టోటల్ ఫ్రెండ్స్ 3 స్పూన్లు వాడుకుంటున్నాం. 1 వాటర్లో వేశాను, 1 ఇక్కడ వేశాను, 1 మటన్లో వేశాను. చూసారా, 3 టేబుల్ స్పూన్లు ఈ విధంగా వాడుకోండి. పర్ఫెక్ట్గా బాయిల్ వస్తూ ఉంటుంది. రుచికి సరిపడా కాశ్మీరీ లాల్ మిర్చి యాడ్ చేయండి, మంచి రంగు వస్తుంది. అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా కుక్ అవనివ్వండి, కంగారేం లేదండి, మనకు అక్కడ రైస్ రెడీ అవ్వాలి. 2 స్టవ్ల మీద సైమల్టేనియస్గా కొంచెం చూసుకుంటూ కుక్ చేయండి, నో ప్రాబ్లం. మటన్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా కుకింగ్ ప్రాబ్లం లేదండి. రైస్ మాత్రం పర్ఫెక్ట్ టైంలో షిఫ్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. చూసారా, రైస్ బాయిల్ వచ్చేసింది. ఒక పక్కన చక్కగా హై ఫ్లేమ్లో ఉంచండి స్టవ్. మనం నానబెట్టుకున్న 1 అవర్ పాటు నానబెట్టుకున్న 1/2 కిలో బాస్మతి రైస్, చక్కటి పాత బాస్మతి రైస్ యాడ్ చేసేయండి. హై ఫ్లేమ్లో ఉంచండి. చక్కగా 10 మినిట్స్లో చక్కగా బాయిల్ వచ్చేస్తుందండి. ఈలోపు మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చేయండి. 1 కప్ కర్డ్, ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసేయండి. వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి, ఆ మటన్లో ఉన్న కొంచెం వాటరు, ఈ పెరుగులో ఉన్న వాటరు సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచండి, చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఈ టైంలో మనకు అక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతూ ఉంటుందండి. కరెక్ట్గా టైం అదొక 8 మినిట్స్, ఇదొక 8 మినిట్స్, 8 to 10 మినిట్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆ టైం జాగ్రత్తగా చూసుకుని మ్యాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా తరుగు పక్కన పెట్టేసుకోండి. అందులో కొంతపాటు తీసి యాడ్ చేసేయండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అందులో కొంతపాటు, 3 స్టేజుల్లో కావాలండి. సో 3 వంతుల్లో 1 వంతు తీసుకుని యాడ్ చేసేసి మనం రైస్ కూడా 80% ఉడికిందండి. ఇప్పుడు 1 లేయర్ రైస్ యాడ్ చేద్దాం. అలా చూపించిన విధంగా చక్కగా ఫాలో అవుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2nd పార్ట్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర తరుగు కొంచెం యాడ్ చేసేయండి. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేయండి.
రైస్ హై ఫ్లేమ్లోనే ఉంటుందండి. చక్కగా సెకండ్ లేయరు ఇంకొంచెం 85% ఇంకో 5% ఉడుకుతుంది అనమాట. అలా చక్కగా ఇప్పుడు ఇంకొకసారి కొత్తిమీర పుదీనా అలాగే మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ పైన వేసేసామండి. పర్ఫెక్ట్, చూసారా కంప్లీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి చక్కగా అలా అంచుల వెంట డ్రాప్ చేసేయండి. అలాగే జనరల్గా నేను సాఫ్రన్ మిల్క్ వాడతానండి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అవైలబిలిటీ లేక కొంచెం ఫుడ్ కలర్ వాడాను. మీరు బెటర్ సాఫ్రన్ వాటర్ వాడుకోండి లేదా సాఫ్రన్ మిల్క్ వాడుకోండి, బాగుంటుంది. ఫుడ్ కలర్ మీ ఆప్షన్. అలాగే ఇప్పుడు కొంచెం సిల్వర్ ఫాయిల్తో చక్కగా చూపించిన విధంగా సీల్ చేసేసుకోండి. సిల్వర్ ఫాయిల్ కూడా వాడచ్చండి లేదా టిష్యూ పేపర్ కూడా వాడచ్చు. టిష్యూ పేపర్ కూడా పైన వేసేసి కొంచెం వాటర్ చల్లేసి కూడా మీరు క్యాప్ పెట్టేయచ్చు. చక్కగా హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్, పర్ఫెక్ట్. మన హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాద్ నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 రెస్టారెంట్లో దొరికే బిర్యానీ తయారు చేశానండి. చక్కగా మీరింట్లో కూడా సింపుల్ టిప్స్తో సింపుల్ సిస్టమ్ ఫాలో అవుతూ చక్కగా హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చండి. హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ గురించి కొత్తగా నేను చెప్పేదేం లేదండి, మనందరికీ చాలా బాగా తెలిసిందే. మనందరికీ ఎంత ఇష్టమో, పిల్లలకి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. రెస్టారెంట్లకు తీసుకెళ్ళమని, బిర్యానీ ఆర్డర్ చేయమని పిల్లలు మారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చక్కగా బిర్యానీ చేసి పెట్టారంటే 1 in a 15 days చక్కగా చేయొచ్చండి. 1-2 సార్లు చేశారంటే మీకు యూజువల్ అయిపోతారు, చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. జాగ్రత్తగా 1-2 సార్లు వీడియో చూశారంటే, ఆ టైటిల్స్ అవి చక్కగా ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా టేస్టీ దమ్ బిర్యానీ ఇంట్లో చేసేయగలుగుతారు. దమ్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉందండి. జస్ట్ మీరు ఆ సిల్వర్ ఫాయిల్ పెట్టేశారంటే చాలు, పర్ఫెక్ట్ దమ్ పట్టేసి రైస్ ఉడికిపోతుంది. భయపడవలసిన అవసరమే లేదు. చక్కగా తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.